ఉద్యమ సమయంలో కేసీఆర్కు చింతమడక బాసటగా నిలిచిందని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో చింతమడక చింతలేని గ్రామంగా మారుతుందన్నారు. కేసీఆర్ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తాం. చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయి. చింతమడకలో అభివృద్ధి పనుల కోసం 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని వ్యాఖ్యానించారు. ఈరోజు చింతమడక గ్రామమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా 6 దశాబ్దాల కలను నిజం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తూ నేడు తాను పుట్టిన ఊరును చింతమడక గ్రామంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఈ గ్రామ పునర్నిర్మాణం కోసం ఈరోజు మన ఆత్మీయతను, మన ప్రేమను మనందరితో పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి రాజమణి మురళీ యాదవ్ గారు, సహచర శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి గారు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, శాసనమండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, వేదిక మీదున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, మన గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి గారు, మన గ్రామ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, పెద్దలు గౌరవనీయులు బాలకృష్ణరావు గారికి, వేదిక మీదున్న పెద్దలకు, చింతమడక గ్రామ అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ